నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక చిన్న తప్పు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే లోకం నైజం. దురలవాట్లు మొదట్లో సాలెగూళ్ళ లాంటివి, తరువాత అవి ఇనుప గొలుసై మిమ్మల్ని బంధిస్తాయి. ఏ కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా అణిచివేస్తుంది. భార్యాభర్తల సంబంధం కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలి. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక్క మాట గుర్తు పెట్టుకోవాలి, ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్లు కాదు. ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణుకుతూ, రోగమొచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, రాత్రనక పగలనక రైతు పడే కష్టం వెలకట్టలేనిది. మనకు అన్నం పెట్టే రైతన్నల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి క్షణం ప్రతిరోజు అందంగానే ఉంటుంది. ఇతరులు చేసిన ఏ పని వల్ల నీ మనసుకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయవద్దు. మన వల్ల ఇబ్బంది అనిపించే వారికి మనం దూరంగా ఉండటమే మంచిది. ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాము. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోష పెట్టడం చాలా మంచిది. మాటలకు చేతలకు తేడా ఉన్నదంటే మనసులో ఏదో స్వార్థం ఉన్నట్టే. నీ మీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు నీ సమర్థత కూడా పెరుగుతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తుంది అని ఆలోచించి చూడు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు, ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు, నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు, ఒక్క గుండెలోనైనా చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. కొన్ని మొక్కలు పుష్పాలను ఇస్తాయి, కొన్ని ఫలాలను ఇస్తాయి, మరికొన్ని ఔషధంగా ఉపయోగపడతాయి, మరికొన్ని దేవతా వృక్షాలుగా పూజింపబడతాయి. ఈ సృష్టి నాటక రంగంలో కూడా కొందరు సంతోషాన్నిస్తారు, కొందరు విజయానికి మార్గదర్శకులుగా అవుతారు, కొందరు ఈ విధంగా ఉండకూడదు అనే పాఠాన్ని నేర్పిస్తారు, మరికొందరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతారు. రకరకాల మొక్కలు కలిసి తోటగా అయినప్పుడు అందరూ కలిస్తేనే కదా సృష్టి నాటక రంగమవుతుంది. అందమనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందమనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంది. అందమనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించినది. జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. నా జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాను అన్నదానికన్నా సర్దుకుపోతూ జీవిస్తున్నాను అన్నదే నిజం. ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను ఎదుర్కొనే మనోధైర్యం ఉండాలి. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వాడిని ఎందుకు వదిలేశామా అని బాధపడేటట్టు బ్రతకాలి. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు.
కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. జీవితంలోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్పది కాదు, మరచిపోలేని మాట ఒకటుంటుంది, చేసిన సాయం ఒకటుంటుంది, గడిపిన క్షణం ఒకటుంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుస్తుంది. మట్టిలో ఎన్ని మాలిన్యాలున్నా దానితో విగ్రహం చేశాక దానిలో మన ఇష్ట దైవాన్నే చూస్తాము. అలాగే మనిషిలో ఎన్ని లోపాలున్నా మనం ఎదుటి మనిషిలో మంచిని మాత్రమే చూడాలి. ఒంటరిగా ఉన్న అక్షరాలలో ఏ అర్థమూ ఉండదు. అవే అక్షరాలు ఒకదానికి ఒకటి జత కడితే అర్థవంతమైన పదాలు వాక్యాలుగా మారిపోతాయి. మంచివారితో స్నేహం చేయడం వల్ల మన జీవితం కూడా అర్థవంతంగా మారిపోతుంది. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి.